నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. మన చుట్టుపక్కల ఎన్నో చెట్లు ఉంటాయి, కానీ రెయిన్బో కలర్లో ఉండే చెట్లు కూడా ఉన్నాయంటే మీరు నమ్ముతారా? ఇంకా కొన్ని వింత చెట్ల గురించి మీరు ఇప్పుడు చూడండి. మొదటగా సిల్క్ కాటన్ ట్రీ. ఈ చెట్టు 900 ఏళ్లుగా జీవించి ఉంది. 12వ శతాబ్దం నుండి కాంబోడియాలో ఈ చెట్టు ఉంది. ఈ చెట్టు ఒక మందిరాన్ని కూడా కాపాడుతుంది. దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించి టూరిస్టుల కోసం ఓపెన్ చేశారు. మీరు కూడా కాంబోడియా వెళితే ఈ చెట్టును తప్పకుండా చూడండి. రెండవది బాబ్ ప్రెజరన్ చెట్టు. ఈ చెట్టు 100 సంవత్సరాలుగా జీవించి ఉంది. ఇది వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని వెస్ట్రన్ డర్బీ నగర పరిసర ప్రాంతాల్లో సంకెళ్లతో బంధించబడి ఉంది. అంటే ఈ చెట్టును ఖైదు చేశారని అనుకోవద్దు. 100 సంవత్సరాలుగా ఈ చెట్టును ఖైదీలకు జైలుగా వాడుతున్నారు. ఈ నగరంలో పోలీసులు ఏ ఖైదీని అరెస్టు చేసినా ఒకరోజు రాత్రిపూట మొత్తం అంతా ఈ చెట్టు లోపల రూమ్లో పెడతారు. మరుసటి రోజున అక్కడి నుండి అసలు జైలుకు తీసుకువెళ్తారు. మూడవది బాటిల్ చెట్టు. ఈ చెట్టుకు బాటిల్ ట్రీ అని పేరు పెట్టారు. అలా ఎందుకు పెట్టారో మీకు తెలుసా? దీని యొక్క రూపం బాటిల్లాగా ఉంటుంది. ఈ చెట్టు 6 నుంచి 8 సంవత్సరాల వరకు మామూలుగానే పెరుగుతుంది. ఆ తర్వాత బెలూన్ షేప్లోకి వస్తుంది. తర్వాత మొత్తం బాటిల్ షేప్లోకి వచ్చేస్తుంది. ఈ చెట్లు నమీబియాలో ఎక్కువగా కనబడతాయి. ఈ చెట్లు మోస్ట్ డేంజర్ కూడా. ఈ చెట్ల కొమ్మల నుండి పాయిజనస్ వైట్ లిక్విడ్ కారుతూ ఉంటుంది. ఇది చాలా విషపూరితమైనది. పాతకాలంలో ఈ తెలుపు రంగు విషాన్ని బాణాలకు పూసి జంతువులను వేటాడేవారు.